వందేళ్ల చరిత్ర కలిగిన మన గోదావరి రాజుగారి కలర్ కాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేవలం స్టార్ హీరోలకు కు క్రికెటర్స్ కు మాత్రమే కాదండి మనం తీసుకునే ఫుడ్ కి కూడా మన ఫ్యాన్స్ అయిపోతాం అలా అభిమానిస్తున్న వాటిలో మ్యాగీ లిటిల్ హార్ట్స్ ఇంకా చాలానే ఉన్నాయి కేవలం టేస్ట్ విషయం అని మాత్రమే కాదు వాటితో మనకు మాటలు పరిపూర్ణంగా వర్ణించలేని ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది అలాంటి వాటిలో మన తాతల తరం నుండి ఇప్పటి పిల్లల వరకు ఆటో స్కూల్ డ్రింక్కు ఎందరో ఆత్మీయులు ఉన్నారు ఎందుకంటే వీరిని ఫ్యాన్స్ అనే కంటే ఆత్మీయులు అనడం కరెక్ట్ పంతొమ్మిది వందల పన్నెండులో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్న రోజుల్లో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురానికి చాలామంది బ్రిటిష్ సైన్యం వచ్చేవారు అలసిపోయిన సైన్యానికి సోడాలు అమ్మేవారు అక్కడ ఉండే అడ్డూరి రామచంద్ర గారు వారు సైన్యంతో మంచి స్నేహబంధాలు కొనసాగించేవారు ఆ బంధంతో ఇంగ్లాండ్ నుండి కూల్ డ్రింక్స్ తయారు చేసే మిషన్స్ను దిగుమతి చేసుకున్నారు మొదట పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఏఆర్ రాజు అనే పేరుతో డ్రింక్స్ అమ్మారు ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆర్టోస్గా పేరు మార్చారు అప్పట్లో దీనినే రాజుగారి కలర్ కాయ్ అని ప్రజలు ముద్దుగా పిలుచుకునేవారు అప్పటి వరకు నిమ్మరసం గోలీ సోడాలు తాగుతున్న వారికి ఈ డ్రింక్ టేస్ట్ కొత్తగా అనిపించింది ఇంకా గోదావరి జిల్లాలో ఉండే కొబ్బరి బోండాలు గోదావరి ఈ రుచి నచ్చడంతో మంచి సక్సెస్ ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ సక్సెస్ పరంపర అలా కొనసాగుతూనే ఉంది పంతొమ్మిది వందల యాభై ఐదు తర్వాత మన దేశంలో చాలా రకాల కూల్ డ్రింక్స్ వచ్చేసాయి వాటిలో చాలా వాటిని కోక్ కంపెనీ కొనేసింది కోక్ కంపెనీ మన ఆటోస్ కంపెనీని కూడా కొనేసి బ్రాండ్ నేమ్ టేస్ట్ మార్చేద్దామని అనుకుంది కానీ రామచంద్రరాజు గారు దానికి ఎంత మాత్రం ఒప్పుకోలేదు ఆ తర్వాత పోటీ ఎక్కువైనా కానీ మిగిలిన వాటికన్నా తక్కువ ధరకే కేవలం ఐదు రూపాయల కన్నా తక్కువ ధరకే అమ్మేవారు అలా తక్కువ ధరకే అమ్ముతూ ఇప్పటికీ మిగిలిన కూల్ డ్రింక్స్ పోటీని బలంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు ఏ కూల్ డ్రింక్ టేస్ట్ దానికదే ప్రత్యేకంగా ఉంటుంది ఆటోస్ టేస్ట్ కూడా అలా ప్రత్యేకంగానే ఉంటుంది కానీ ఇది మన తెలుగువారి సంస్థ కావడంతో ఆటోస్పై మన వారికి అభిమానం మరింత పెరిగింది ప్రస్తుతం ఇది కేవలం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నంలో మాత్రమే దొరుకుతుంది అయినా కూడా మంచి బిజినెస్ జరుగుతూ కోట్లలో టర్నోవర్ సాధిస్తుంది మీరు ఎప్పుడైనా ఆ వైపు వెళ్తే టేస్ట్ చూసేయండి మరి